రాత్రి వరకు ఇక్కడికి వచ్చి మనకు జ్ఞానాన్ని బోధించేటువంటి దాని మీద ఉద్దేశంతో శ్రద్ధతో జ్ఞానాన్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇంత దూరం ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి స్వేరో చైర్మన్ గారు గురుకులాల సెక్రటరీ గారు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సోదరిమణి పూర్ణ గారికి సబ్రిస్టర్ గారికి పత్రికా మీడియా సోదరులకు ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనమందరం ఈ స్థాయిలోకి రావడానికి ఆ వేదిక మీద సజీవంగా లేకున్నా మనందరినీ సమాయత్తం చేస్తూ వారు అమరులైనారు. వారికి పేరు పేరున జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న ఫోటోలలో ఒక వ్యక్తితో మాత్రమే నాకు డైరెక్ట్ పరిచయం ఉంది, ఎస్ఆర్ శంకరన్ గారు. ఇప్పటికి కూడా నా దగ్గర ఎస్ఆర్ శంకరన్ గారి ఫోటోలు ఉంటాయి, ఇక్కడ దాదాపుగా అందరి ఫోటోలు ఉన్నాయి. ఒక ఘనశ్రీరామ్ గారి ఫోటో తప్ప మా ఆఫీస్లో అందరి ఫోటోలు పెట్టుకొని, వాళ్ళు లేకుంటే మనకు ఈ యొక్క హోదా లేదు, ఈ యొక్క జ్ఞానం లేదు, ఈ యొక్క అభివృద్ధి లేదు. కానీ ఇంతటితో ఆగిపోకూడదంటే జ్ఞానము అనేది నిరంతరం ఆస్వాదించాలి, సంపాదించాలి. ఆస్తులు సంపాదిస్తే ఉండవు, జ్ఞానం సంపాదిస్తే మన పోయిన తర్వాత కూడా మనం ఇచ్చిన జ్ఞానంతోటి లక్షలాది మంది ఈ సమాజాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. ఈ సందర్భంగా నాకు ఒక కథ గుర్తుకు ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. ఒక సూక్తి చైనాకు సంబంధించినటువంటి ఒక తత్వవేత్త అంటాడు, ఇవాళ ఒక సంవత్సరం కోసమైతే ధాన్యం విత్తనాలు నాటండి పంటనిస్తుంది, ఒక 10 సంవత్సరాల కోసమైతే పండ్ల మొక్కలు నాటండి పండ్లు ఇస్తుంది, పండ్లు కాయలు ఇస్తుంది, అదే శతాబ్దాల కోసమైతే జ్ఞానాన్ని ఇవ్వండి విద్యనివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి విద్యనివ్వండి. అది మనం ఉన్నా పోయినా దానితో సంబంధం లేదు, మనం నేర్చుకున్న జ్ఞానం అక్కడే ఆగిపోదు. అందుకనే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం సంపాదించినా దానికి ఒక ఫుల్ స్టాప్ ఎండింగ్ ఉంటుంది, కానీ జ్ఞానానికి ఉండదు. అదొక గని లాంటిది, ఇంకా నేర్చుకున్నా కొద్దీ ఇంకా అందులో సముద్రంలో మనం నీటి బొట్టు లాంటి వాళ్ళమే. ఈరోజు ఒకప్పుడు అంబేద్కర్ గారు చదువుకున్నప్పుడు అంటరాని వాడలల్లో స్కూల్ బయట క్లాస్ తరగతులు దొంగదొంగ చాటుగా విని జ్ఞానాన్ని నేర్చుకొని ఇవాళ కొందరి సొత్తే విద్యాక్షరాలతో లిఖించినటువంటి మహనీయుడు ఒకప్పుడు అంటరానితనంతో అనేక ఇబ్బందులు పడి లైట్ లేకుండా స్కూల్లో టీచర్ లేకుండా దూరంగా చదివి ఆ కసితోటి ఆ పట్టుదలతోటి ఎదిగినటువంటి వాళ్ళే మన అంబేద్కర్ గారు. ఇవాళ సావిత్రిబాయి పూలే గారు మహిళలకు చదువు వద్దన్న కాడ అందరూ మనుషులే, అందరూ నేర్చుకోవాలి, విజ్ఞానానికి ఎడ్యుకేషన్కు నువ్వు నేను అనే తేడా లేదు అనే విధంగా చదువు నేర్పిస్తూ తను చనిపోయినటువంటి విషయం. కాబట్టి సమాజం వికాసం చెందాలంటే, అభివృద్ధి జరగాలంటే, మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే విద్య మీద పెట్టుబడి పెట్టాలి. చాలామంది రకరకాలుగా ఇవ్వాలి, వాళ్ళు ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఉన్నతంగా మరి సంపన్నమైన దేశంగా మార్చగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అనుకుంటాం ఇవాళ చదువుకోవడం అనేది ఒక ఆత్మవిశ్వాసానికి ప్రతీక, చదువుకోవడం మూలంగా ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంగా జీవించగలుగుతాం, సమాజాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. అంటరానితనము అణచివేత అంతరాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఎందుకంటే మనం చైతన్యవంతంగా ఉండాలి, చైతన్యవంతంగా లేకుండా ఇవాళ మన సమాజంలో కూడా మన తల్లిదండ్రులు కూడా ఇవాళ ఎవరైనా దూర పటేలు లేదా ఊర్లలో తక్కువ చూస్తుంటే అవును బాంచని మనం ఇంతే అనుకుంటాం. అదే మనం చదువుకున్నటువంటి వాళ్ళం కాదు, ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నీకు నాకు తేడా ఏంటిది అని ఈరోజు మనం అడగగలుగుతున్నాం. కానీ మొన్నటి వరకు మన తల్లిదండ్రులు అడగలేకపోయారు, ఇంకా అడగలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు మారాలంటే విజ్ఞానవంతులు కావాలి. అందరూ చదువుకున్న వాళ్ళందరిలో కూడా విజ్ఞానం ఉండదు, విజ్ఞానం అనేది సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నది. కాబట్టి పట్టాలతో పాటు
సమాజాన్ని ఉద్ధరించే సమాజాన్ని బాగు చేసేటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి నేర్చుకోవాలి ఈ రోజు నాకు ఎస్ఆర్ శంకరన్ గారితో ఉన్న అనుబంధం తర్వాత మళ్ళీ మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారితో చూస్తా ఉన్నా వారు ఒక సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా పనిచేసి నీతికి నిజాయితీకి ఒకే సూట్ కేస్ తోటి ఏ రాష్ట్రంలో పనిచేసినా ఒకే సూట్ కేస్ తోటి వచ్చాడు కానీ ఆ స్థాయిలో ఉన్నోళ్ళు చాలా మంది ఎక్కడో ఉన్నారు ఈరోజు లక్షలాది మంది జీవితాలను తీర్చిదిద్ది అందులో తన యొక్క ఆనందాన్ని వెతుక్కుంటున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారికి తప్పకుండా మనమందరం రుణపడి ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో కొంతమంది రకరకాల